సందర్భంగా కాంగ్రెస్ మధ్య పొత్తు విషయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హస్తం పార్టీ నేతల్లో కలవరానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పొత్తుతో పొత్తు పట్టుకున్నా తమకు ఐదు సీట్లు కేటాయించాలని సిపిఐ ముందు నుంచి డిమాండ్ చేస్తోంది ఇందులో కొత్తగూడెం మునుగోడు బెల్లంపల్లి వైరా హుస్లాబాద్ స్థానాలున్నాయి దీంతో పొత్తుల సందర్భంగా కొత్తగూడెం సీటు విషయంలో పీట పడే అవకాశం ఉంది కొత్తగూడెం కమ్యూనిస్టులకు కంచుకోట అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేస్తూ కార్యకర్తలను క్రియాశీలకంగా ఉంచుతున్నారు కొత్తగూడెం సీటు వ్యవహారం తేలాకే కాంగ్రెస్ పార్టీతో మిగిలిన అంశాలు చర్చలోకి వస్తాయని ఇప్పటికే కూనంసేని పలుమార్లు తేల్చి చెప్పారు ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కంకి కొడవలి గుర్తుపై పోటీ చేయబోయే అభ్యర్థి గెలిచేందుకు అనుకూలంగా ఉన్నాయని సిపిఐ అంచనా వేస్తోంది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది క్షేత్రస్థాయిలో వార్డు మెంబర్లు మొదలు జెడ్పీ చైర్మన్ వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు బీఆర్ఎస్ బలోపేతం కావడంతో ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినట్టు సీపీఐ అంచనా వేస్తోంది ఇదే తరుణంలో పొంగులేటి తుమ్మల వంటి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు మళ్లడంతో బీఆర్ఎస్ కూడా నష్టపోతుందనే భావన నెలకొంది పైగా కాంట్రాక్టు వర్కర్లు అంగన్వాడీలు ఆటో హమాలీ ఇతర సంఘాల్లో పార్టీ కార్మిక సంఘాలకు ఇంకా పట్టుండడం తమకు లాభిస్తుందనే నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు దీంతో కొత్తగూడెం సీటు తమకే ఇవ్వాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కామ్రేడ్లు కొత్తగూడెం కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పది మంది ఆశావాహులు ఇప్పటికే గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు కొత్తగూడెం హైదరాబాద్ల మధ్య చక్కర్లు కొడుతూని పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో పొత్తుల అంశం తెరమీదకు రావడం హస్తం గుర్తుపై పోటీ చేయాలని భావించిన నాయకులకు మింగుడు పడ్డం లేదు మరోవైపు పొత్తుల విషయంలో సీట్ల సర్దుబాటు జరిగితే జనరల్ స్థానాలు ఇవ్వడం కష్టమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి జనరల్ స్థానాల్లో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది ఈ సమయంలో పొత్తుల్లో సీటు ఇతర పార్టీలకే కేటాయిస్తే లాభం కంటే నష్టం ఎక్కువనే భావన హస్తం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది కొత్తగూడెం సీటును తమకే ఇవ్వాలని సిపిఐ బలంగా కోరడం గతంలో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కు కారణమైంది మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడం కొత్తగూడెం బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడలేదు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించిన నేతలు రాబోయే ఎన్నికల్లో పొత్తులు సీట్ల సర్దుబాటు విషయమై ఒత్తిడికి లోనయ్యారు అయితే సీఎం కేసీఆర్ ఏకపక్షంగా తమ పార్టీ అభ్యర్థి ప్రకటించి పొత్తులకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు అప్పటి నుంచి కాంగ్రెస్ సిపిఐల మధ్య పొత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి దానికి తగ్గట్టే ఇటీవల ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణల మధ్య చర్చలు జరిగాయి ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఈ రెండు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి అదే స్ఫూర్తితో తెలంగాణ ఎన్నికల్లో కలిసే ముందుకు వెళ్లేందుకు ఇరు పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి